ఏషియానెట్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ బులెటిన్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. టాలీవుడ్ టాప్ వార్తలేంటో ఒకసారి చూద్దాం. దర్శకుడి పేరుతో ఓ నటికి వేధింపుల ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ దర్శకుడి పేరుతో ఓ వ్యక్తి తనకు అసభ్యకరమైన మెసేజ్లు పంపుతున్నారంటూ బెంగాలీ టీవీ నటి పాయల్ సర్కార్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఫేక్ అకౌంట్ ద్వారా సదరు వ్యక్తి తనకు తరచూ నీచమైన మెసేజ్లు చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో పేర్కొంది. టీవీ నటి పాయల్ సర్కార్కు సోషల్ మీడియాలో ఓ వ్యక్తి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. అతడి ప్రొఫైల్లో ప్రముఖ బెంగాలీ దర్శకుడు రవి కినాగి ఫోటోలున్నాయి. దీంతోపాటు అతడి సినిమాలకు సంబంధించిన వివరాలు కూడా ఉండటంతో సదరు వ్యక్తి నిజంగానే దర్శకుడని పాయల్ నమ్మేసింది. దీంతో ఆదివారం ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ను యాక్సెప్ట్ చేసింది. వరుసగా అసభ్యకరమైన సందేశాలు వస్తుండటంతో పాయల్కి డౌట్ వచ్చింది. ఆమె ఆ మెసేజ్లను స్క్రీన్ షాట్లు తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. అతడి ప్రొఫైల్ చూసిన ఆమె అభిమానులు స్నేహితులు దాన్ని ఫేక్ అకౌంట్ అని తేల్చగా ఆమె పోలీసులను ఆశ్రయించింది. భరత్పూర్ పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. తమిళ సీనియర్ నటుడు డిఎండికే పార్టీ అధినేత విజయ్కాంత్ ఆరోగ్య పరిస్థితిపై అనేక రకాల వార్తలు వస్తున్నాయి. నటుడిగా క్రేజ్ తెచ్చుకున్న విజయ్కాంత్ రాజకీయాల్లోకి ప్రవేశించి 2005లో సొంతంగా డిఎండికే పార్టీని స్థాపించారు. తమిళ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. తాజా సమాచారం మేరకు విజయ్కాంత్ అత్యవసర చికిత్స కోసం తన కొడుకుతో కలిసి దుబాయ్కి ఈ ఉదయం పయనమైనట్లుగా తెలుస్తోంది. గత ఏడాది విజయ్కాంత్ కరోనా బారిన పడ్డారు. చికిత్స తీసుకొని కోలుకున్నారు. కానీ అప్పటి నుండి ఆయనకు ఏదో ఒక ఆరోగ్య సమస్య వెంటాడుతూనే ఉంది. తాజాగా అనారోగ్యం బాగా ఇబ్బందిగా మారడంతో అత్యవసర చికిత్స కోసం దుబాయ్కి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. విజయ్కాంత్ ఆరోగ్య పరిస్థితిని బట్టి దుబాయ్ నుండి యుఎస్ తీసుకువెళ్లే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్విలిన్ ఫెర్నాండెజ్ను సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించడం సంచలనంగా మారింది. 200 కోట్ల రూపాయల రాకెట్కి సంబంధించిన కేసులో జాక్విలిన్ విచారణను ఎదుర్కొన్నారు. అయితే ఈ స్కామ్లో జాక్విలిన్ కేవలం బాధితురాలు మాత్రమేనని, నేరంలో ఆమె ప్రమేయం ఏమీ లేదని అధికారులు వెల్లడించారు. సుఖేష్ చంద్రశేఖర్ అనేక చట్ట వ్యతిరేక చర్యల ద్వారా 200 కోట్ల రూపాయల మోసానికి పాల్పడినట్లుగా అధికారులు గుర్తించారు. పలు సెక్షన్స్ కింద కేసులు సుఖేష్పై నమోదు చేసిన అధికారులు అతన్ని అరెస్ట్ చేసి రోహిణి జైలుకు తరలించారు. జాక్విలిన్ తన ఫ్రెండ్ లీనా పాల్ వలన వీళ్ల ట్రాప్లో చిక్కుకున్నట్లుగా అధికారులు సమాచారం. సుఖేష్ చంద్రశేఖర్ గురించిన సమాచారం కొరకే జాక్విలిన్ని పోలీసులు విచారించారు. దాదాపు 5 గంటల పాటు సాగిన విచారంలో జాక్విలిన్ నుండి కీలక సమాచారం రాబట్టినట్లుగా అధికారులు వెల్లడించారు. ఆగస్టు 24న చెన్నైలో గల ఓ బంగ్లాలో 82.5 లక్షల నగదు, 12 లగ్జరీ కార్లను అధికారులు సీజ్ చేశారు. కుట్ర, మోసం, ఆర్థిక నేరాలు వంటి అనేక సెక్షన్స్ కింద సుఖేష్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ టాప్ బాలీవుడ్ స్టార్ని కూడా సుఖేష్ టార్గెట్ చేసినట్లుగా అధికారులు వెల్లడించారు.